హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాసిన్ ఫోర్ టాపిక్ ఈస్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ప్రోగ్రెషన్స్ ఈ చాప్టర్ లో ఎక్సర్సైజ్ వన్ కు సంబంధించి క్వశ్చన్ నెంబర్ త్రీ నుంచి ఈ వీడియోలో చూద్దాం అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ అయితే ఇస్తాను ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియో చూడొచ్చు నెక్స్ట్ సిక్స్త్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ట్వంటీ టూ జీరో పాయింట్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ జీరో పాయింట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ సో ఫస్ట్ ఎక్కడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ యర్ సిల్స్ టు బి ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ సో ఫస్ట్ ఈ టూ మధ్యన మనకి ఏముంటుంది వన్ కామన్ డిఫరెన్స్ ఉంటుంది ఆ కామన్ ఫస్ట్ వన్ ఫస్ట్ డిఫరెన్స్ని మనము వన్ అంటాము

ఈ రెండు ఒకటి కాదు సో నాట్ ఈక్వల్ సో దర్ ఈజ్ నో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ ద సిరీస్ సిన్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ రైట్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది నాట్ సేమ్ సారీ ఈజ్ నాట్ సేమ్ సో ద అబౌ సిరీస్ ఈజ్ ఇన్ నాట్ సరీ సారీ నాట్ ఇన్ ద నాట్ ఇన్ arithmetic ప్రోగ్రెషన్ సో మీరు కొంచెం జాగ్రత్తగా రాసుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ జీరో మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ రైట్ సో ఎక్కడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటే ఒకటి ఫర్ ఏ సిరీస్ టు ఇన్ అథమేటిక్ ప్రోగ్రెషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ వాటి మధ్యన కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి సో ఫస్ట్ డి వన్ ఫైండ్ అవుట్ చేద్దాం డి వన్ ఫైండ్ అవుట్ అంటే డి టూ మైనస్ డి వన్ డి టూ మైనస్ ఫోర్ డి వన్ ఇస్ జీరో మైనస్ ఫోర్

సో ఈ రెండింటి ఇందులో మనకి కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మనకు నెక్స్ట్ త్రీ టైమ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ద నెక్స్ట్ త్రీ టైమ్స్ బి ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ టెమ్ మరి ఫిఫ్త్ టెమ్ను మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫిఫ్త్ టర్మ్ ఇస్ ఏ ఫైవ్ ఏ ఫైవ్ విల్బీ ఏ ఫోర్ ప్లస్ డి ఏ ఫోర్ ఈజ్ చెక్ చేసుకోండి మనకు ఒకసారి ఏ ఫోర్ అనేది మనకి ఏమి ఇచ్చాడంటే మైనస్ టువెల్ ఇచ్చిండు సో డి ఈజ్ మనం ఫైండ్ అవుట్ చేసినాం మైనస్ ఫోర్ మైనస్ టువెల్వ్ ప్లస్ మైనస్ ఫోర్ సో మైనస్ సిక్స్టీన్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఒకసారి బ్రాకెట్లో రాసుకోండి నెక్స్ట్ స్టెప్లో క్లియర్గా రాయండి ప్లస్ ఇంటూ మైనస్ 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 ట్వెల్వ్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్టీన్ దిస్ ఇస్ ద ఏ ఫైవ్ నెక్స్ట్ సిక్స్త్ టెర్మ్ ఏ సిక్స్ ఏ సిక్స్ విల్ బి ఏ ఫైవ్ ప్లస్ డి ఏ ఫైవ్ ఈజ్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ డి డిజ్ ఫోర్ సో సేమ్ ఇక్కడ కూడా మైనస్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ మైనస్ ట్వంటీ అవుతుంది దిస్ ఈజ్ ఏ సిక్స్

ఉంది అని చెప్తాము సో ఫర్ యు సిరీస్ టు బీ ఇన్ అథమెటిక్ ప్రొఫెషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బీ ఈక్వల్ సో ఆ కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్ డి వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఇక్కడ సెకండ్ టర్మ్ వన్ బై టూ ఫస్ట్ టర్మ్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ వన్ బై టూ మనకి కామన్ డిఫరెన్స్ జీరో సో ఇక్కడ అన్నీ మనకు వన్ బై వన్ బై టూ వన్ బై టూ అని మైనస్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే డి వన్ డి టూ ఏంటి అంటే జీరోనే వస్తాయి సో మనకి ఎక్కడ చూసినా కానీ మరి జీరో జీరోనే ఉంది కాబట్టి ఇవి అర్థమేటిక్ ప్రొబ్రేషన్లు ఉన్నాయా ఉన్నాయి అర్థమేటిక్ ప్రొబ్రేషన్లు ఉన్నాయి మరి నెక్స్ట్ త్రీ టైమ్స్ వస్తారు కంటే ఇక్కడ మ్యా లాజిక్ చూడండి సో ఇక్కడ నెక్స్ట్ త్రీ టైమ్స్ కూడా సేమ్ ఉంటాయి ఇక్కడ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ వన్ బై మైనస్ వన్ బై టూ సో నెక్స్ట్ త్రీ టైమ్స్ కూడా అవే ఉంటాయి ద నెక్స్ట్ త్రీ టైమ్స్ విల్ బి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టెమ్ ఫిఫ్త్ టెమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫైవ్ దాన్ని ఏ ఫైవ్ ఉంటాం ఏ ఫైవ్ విల్ బి ఏ ఫోర్ ప్లస్ డి ఏ ఫోర్ ఇక్కడ ఏంటి అంటే వన్ బై టూ సో కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే జీరో కాబట్టి ఏ కూడా వన్ బై టూనే వస్తుంది మైనస్ వన్ బై టూనే వస్తుంది అట్ ద సేమ్ టైం సిక్స్త్ టెర్మ్ అట్ ద సేమ్ టైం సెవెంత్ టెర్మ్ సో దీంట్లో మీకు పెద్దగా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేయండి చాలా సింపుల్ రైట్ నెక్స్ట్ నైన్త్ వన్ వన్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ సో ఎక్కడైనా సరే మనము ఫర్ ఎ సిరీస్ టు బీ అథమెటిక్ ప్రోగ్రెషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బీ ఈక్వల్ సో ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయడానికి ఫస్ట్ మనం డి వన్ ఫైండ్ అవుట్ చేస్తాం డి వన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఇక్కడ సెకండ్ టర్ము త్రీ ఫస్ట్ టర్మ్ వన్ త్రీ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ రైట్ నెక్స్ట్ దిస్ ఈస్ ద డి వన్ ఓకే అండ్ డి టూ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ వచ్చేసి నైన్ సెకండ్ టర్మ్ వచ్చేసి త్రీ నైన్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సో ఇక్కడ డి వన్ వచ్చేసేసి టూ వచ్చింది డి టూ సిక్స్ వచ్చింది రెండు ఈక్వల్ కాదు కాబట్టి దిస్ సిరీస్ ఈజ్ నాట్ ఇన్ ద అథమెటిక్ ప్రోగ్రెషన్ సో ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఫామ్ చేయదు నెక్స్ట్ మనము టెన్త్ వన్కి వెళ్దాం ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ సో ఇక్కడైనా మనం రాసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే ఫర్ ఏ సిరీస్ టు బీ ఇన్ అథమెటిక్ ప్రొగ్రెషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బీ ఈక్వల్ సో ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉందా లేదా చెక్ చేయడం కోసం ఫస్ట్ డి వన్ ఫైండ్ అవుట్ చేస్తాం సో డి వన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము సెకండ్ టెమ్

సో అర్థమేటిక్ ప్రొపరేషన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మనం త్రీ టైమ్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ద నెక్స్ట్ త్రీ టైమ్స్ బి ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ టెర్మ్ ఫిఫ్త్ టెర్మ్ ఈజీ ఫిఫ్త్ టెర్మ్ విల్బీ ఏ ఫైవ్ ఏ ఫైవ్ విల్బీ ఏ ఫోర్ ప్లస్ డి సో ఏ ఫోర్ అనేది మనకి ఫోర్ ఏ ఇవ్వడం జరిగింది కామన్ డిఫరెన్స్ ఈజ్ ఏ దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం ఫోర్ ఏ ప్లస్ ఏ ఫైవ్ ఏ దిస్ ఈజ్ ద ఏ ఫైవ్ నెక్స్ట్ సిక్స్త్ టెర్మ్ ఏ సిక్స్ ఏ సిక్స్ విల్బీ ఏ ఫైవ్ ప్లస్ డి ఏ ఫైవ్ అనేది ఫైవ్ ఏ వచ్చింది మనకి डिफरस अनेबी फाइव ए प्लस ये सिक्स दिस्ज द सिक्स टर्म ए सिक्स नैक्स्ट टर्म सेम ए सवन विल सिक्स प्लस दि ए सिज्वलू सिफर ईजल टू एक्सए प्लस एज ईक्वल टू सैट नैक्स्ट लैवंत वन ए स्क्वे ए क्यूब ए फोर आो दिज दीरी मैं फस्ट नोटी ఫర్ యర్ సిరీస్ టు బీ ఇన్ అథమెటిక్ ప్రోగ్రేషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బీ ఈక్వల్ వాటి మధ్యన కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి సో కామన్ డిఫరెన్స్ చెక్ చేద్దాము సో ఫస్ట్ డి వన్ ఈ టూ టైమ్స్ మధ్యన డి వన్ ఫైండ్ అవుట్ చేస్తాము డి వన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టెర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టెర్మ్ ఏ స్క్వేర్ ఫస్ట్ టెర్ము ఏ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఏ స్క్వయర్లోంచి ఏని మైనస్ షే రైట్ ఓకే ఇవి లైక్ టైమ్స్ కావు రైట్ సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి అంటే ఏ టూ మైనస్ ఏనే ఇదే మనకి ఇక్కడ డి వన్ సరే డి టూకి వెళ్దాం థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ వచ్చేసి ఏ త్రీ సెకండ్ టర్మ్ వచ్చేసి ఏ స్క్వేర్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇందులోంచి కూడా ఏ స్క్వేర్ అనేది ఏ త్రీలోంచి ఏ క్యూబ్లోంచి ఏ స్క్వేర్ అనేది మైనస్ అవ్వదు సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ వచ్చింది ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది సో ఈ రెండు ఈక్వల్ కావు కాబట్టి సిన్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్

రూట్ టూ వచ్చేలాగా రాసుకుంటాం మరి రూట్ ఎయిట్ని మనం ఎలా రాసుకోవచ్చు రూట్ ఎయిట్ ఇప్పుడు యాక్చువల్గా ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు మనము డిఫరెంట్ డిఫరెంట్గా రాసుకోవచ్చు టూ క్యూబ్ ఓకే ఇంకా టూ స్క్వేర్ ఇంటూ టూ టూ స్క్వేర్ ఇంటూ టూ ఇలా కూడా రాసుకోవచ్చు లేదా టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇది వెరీ వెరీ సింపుల్ ఫామ్ ఓకే ఈ విధంగా ఎలాగైనా రాసుకోవచ్చు మనకు అన్నీ ఈ విధంగానే రాసుకోవడానికి ట్రై చేయాలి ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిటీన్ ఉంది ఇక్కడ థర్టీ టూ ఉంది సో దేంట్లో అయినా కానీ టూ అనేది అయితే కామన్ రైట్ సో నేను ఎయిట్ని నేను ఎలా రాస్తున్నానంటే టూ స్క్వేర్ ఇంటూ టూగా రాస్తున్నాను అంటే ఇది రూట్ ఎయిట్ కాబట్టి రూట్ టూ స్క్వేర్ ఇంటూ టూ టూకి టూ ఇక్కడ రూ టూ స్క్వేర్ ఇంటూ టూ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది టూ స్క్వేర్ మిన్స్ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఈ ఎయిట్ అవుతుంది అదేవిధంగా ఎయిటీన్ కూడా నేను త్రీ స్క్వేర్ ఇంటూ టూగా రాసుకున్నాను త్రీ స్క్వేర్ మిన్స్ నైన్ నైన్ ఇంటూ టూ ఎయిటీన్ ఇక్కడ ఫోర్ స్క్వేర్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ థర్టీ టూ సో ఈ థర్టీ టూని నేను ఈ విధంగా రాసుకున్నాను అంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రూట్ టూ ఇక్కడ రూట్ ఫోర్ స్క్వేర్ ఇంటూ రూట్ టూ దీని మీనింగ్ ఏంటి రూట్ ఫోర్ స్క్వేర్ రూట్ టూ దీంతో ఉన్న మీనింగ్ అది సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ స్క్వేర్ని మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ స్క్వేర్ని మనము ఈ సైడ్ తీసుకురావచ్చు ఎలా తీసుకురావచ్చు నేను ఇక్కడ రఫ్ చూపిస్తున్నాను ఇక్కడ మనకు ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ చూడండి టూ స్క్వేర్ ఇంటూ టూ మనం దీని విధంగా రాసుకున్నాం ఇప్పుడు ఈ రూట్ టూ స్క్వేర్ ఇంటూ రూట్ టూ అనుకోండి రూట్ టూ స్క్వేర్ ఇంటూ రూట్ టూ విడివిడిగా రాస్తే కానీ ఇక్కడ ఈ టూ ఈ రూట్ క్యాన్సల్ అవుతుంది ఈ రూట్ టూ అనేది మళ్ళీ దీనికి కూడా ఉంటుంది ఓకే ఇక్కడ ఈ టూ అంటే రూట్ టూ క్యాన్సిల్ అయింది మళ్ళీ ఈ టూకి రూట్ టూ ఉంది అంటే మనకి ఇక్కడ టూ ఉంది రూట్ టూ మిగిలింది సో దీనికి కంపారిజన్ బాగా జాగ్రత్తగా చూడండి ఇక్కడ టూ స్క్వేర్ రూట్ టు స్క్వేయర్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు కట్ చేస్తున్నాను ఇక్కడ టూ మిగిలింది టూ ఇంటూ రూట్ టూని ఈ విధంగా రాయొచ్చు మనం మీరు డైరెక్ట్ ఇది రాసేయాలి దీన్ని చూడగానే మీరు ఏం చేయాలి ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సల్ సో టూ దీనికి మాత్రమే రూట్ టూ ఉంటుంది టూ రూట్ టూ అని డైరెక్ట్ రాసేసుకోవాలి సేమ్ ఇక్కడ ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సల్ అయితే త్రీ రూట్ టూ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఫోర్ రూట్ టూ సో రూట్ టూ టూ రూట్ టూ త్రీ రూట్ టూ ఫోర్ రూట్ టూ సో దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఇది అర్థమేటిక్ ప్రొబేషన్లో ఉంది సో అర్థమేటిక్ ప్రొబేషన్లో ఉందని ఎలా చెప్తాము వాటి మధ్యన ఉన్న కామన్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ ఫర్ య సిరీస్ టు ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రేషన్ ద కామన్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ రైట్ సో ఈక్వల్ ఉందా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం డైరెక్ట్ దీనికి మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇలా సింప్లిఫై చేసుకుంటేనే మనం దాన్ని ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ టూ టర్మ్స్ని చెక్ చేద్దాం రూట్ టూ టూ రూట్ టూ సో ఇక్కడ మనకి డి వన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వచ్చేసి టూ రూట్ టూ ఫస్ట్ టర్మ్ వచ్చేసి మైనస్ సారీ రూట్ టూ టూ రూట్ టూ మైనస్ రూట్ టూ అంటే ఇక్కడ టూ రూట్స్ టూ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది టూ రూట్లో నుంచి వన్ రూట్ టూ మైనస్ చేస్తే మనకి వన్ రూట్ టూ సో రూట్ టూ దిస్ ఈజ్ ద డి వన్ సేమ్ డి టూ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ వచ్చేసి త్రీ రూట్ టూ సెకండ్ టర్మ్ టూ రూట్ టూ ఇక్కడ త్రీ రూట్స్ ఉన్నాయి ఇక్కడ టూ రూట్స్ ఉన్నాయి సో త్రీ రూట్స్లోకి వెళ్ళి త్రీ రూట్ టూలను మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ వన్ రూట్ టూ సో ఇక్కడ వన్ రూట్ టూనే ఇక్కడ వన్ రూట్నే సో కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ సిన్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ ద అబౌ సిరీస్ ఈజ్ ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ సో నెక్స్ట్ మనము నెక్స్ట్ త్రీ టైమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ద నెక్స్ట్ త్రీ టైమ్స్ విల్ బి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఫిఫ్త్ టెర్మ్ సో దాన్ని మనం ఏ ఫైవ్ అంటాం ఏ ఫైవ్ విల్ బీ ఏ ఫోర్ ప్లస్ డి ఇక్కడ మరి ఏ ఫోర్ ఏంటి సో ఏ ఫోర్ అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫోర్ రూట్ టూ ప్లస్ డి రూట్ టూ ఫోర్ రూట్ టూ వన్ రూట్ టూ ఫైవ్ రూట్ టూ ఫైవ్ రూట్ టూని మనము రూట్ ఫిఫ్టీగా రాయచ్చు ఎలా ఫైవ్ అనేది మరి ఇక్కడికి వెళ్తే ఫిఫ్టీ ఎలా అయింది మనం ఇంత ముందు స్టార్టింగ్లో ఏం చేసామో దానికి రివర్స్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ మనకి టూ ఉంది ఈ ఫైవ్ అనేది ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఫైవ్ స్క్వేర్ అవుతుంది సో ఆల్రెడీ అక్కడ టూ ఉంది ఇలా వస్తుంది ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ అవుతుంది సో ఫైవ్ స్క్వేర్ వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ సో ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీ

రైట్ నెక్స్ట్ వన్ థర్టీన్ రూట్ త్రీ రూట్ సిక్స్ రూట్ నైన్ రూట్ టువెల్ సో సో ఎక్కడైనా మనము ఫస్ట్ ఫర్ ఎ సిరీస్ టు బీన్ అథమెటిక్ ప్రొబేషన్ ఒక సిరీస్ అనేది అథమెటిక్ ప్రొబేషన్లో ఉండాలి అంటే కామన్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ వాటి మధ్యలో ఉన్న కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి దాని దానికోసము ఇంత ముందు ప్రాబ్లం లాగా ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే సింప్లిఫై చేశాను సో ఇంత ముందు కంటే కొంచెం డిఫరెంట్ ఇక్కడ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ సో ఇక్కడ త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా త్రీ త్రీ జా త్రీ ఫోర్ జా కాబట్టి త్రీ ఇంటూ వన్ సో త్రీ ఇంటూ వన్ త్రీ కాబట్టి రూట్ త్రీ ఇంటూ రూట్ రూట్ వన్గా రాసుకోవచ్చు అదేవిధంగా త్రీ ఇంటూ టూ సిక్స్ కాబట్టి రూట్ త్రీ ఇంటూ రూట్ టూ రూట్ సిక్స్ అవుతుంది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ నైన్ అవుతుంది రూట్ త్రీ ఇంటూ రూట్ ఫోర్ రూట్ ట్వెల్వ్ అవుతుంది సో నేను ఇక్కడ స్టార్టింగ్లో త్రీ 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 వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా తీసుకున్నాను సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ఇటు మధ్యలో ఉన్న కామన్ డిఫరెన్స్ అనేది షుడ్ బి ఈక్వల్గా ఉండాలి అది మనం చెక్ చేద్దాం సో ఫస్ట్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వచ్చేసి రూట్ త్రీ ఇంటూ రూట్ టూ ఫస్ట్ టర్మ్ వచ్చేసి రూట్ త్రీ ఇంటూ రూట్ వన్ రూట్ త్రీ ఇంటూ రూట్ వన్ మైనస్ రూట్ త్రీ ఇంటూ రూట్ వన్ సో ఇక్కడ చూడండి మైనస్ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ ఈ రెండు క్యాన్సల్ సో ఇక్కడ రూట్ టూ అండ్ రూట్ వన్ ఇక్కడ రూట్ వన్ సింప్లిఫై చేస్తే మనకి ఓన్లీ వన్ సో సింప్లిఫై చేస్తే రాసుకున్నాం ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే రూట్ టూ మైనస్ వన్ రూట్ టూ మైనస్ వన్ రైట్ నెక్స్ట్ డి టూ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ సో థర్డ్ టర్మ్ వచ్చేసి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ సో ఇక్కడ కూడా సేమ్ ఈ రెండు క్యాన్సల్ రైట్ ఇక్కడ రూట్ త్రీ రూట్ టూ రూట్ త్రీ మైనస్ రూట్ సింప్లిఫై చేయడం కంటే డైరెక్ట్ అలాగే రాసుకోవడం బెటర్ సో దిస్ ఇస్ ద డి వన్ దిస్ ఇస్ ద డి టూ సో ఇక్కడ డి వన్ డి టూ వేరు వేరుగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఫార్మ్ చేయట్లేదు దిస్ సిన్స్ కామన్ డిఫరెన్స్ ఇస్ నాట్ ఈక్వల్ దోస్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు చూస్తున్న ఏ వీడియో సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది ఆ నేమ్ పైన క్లిక్ చేయండి మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్ ప్రీవియస్ వీడియో లింక్స్ అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కు సంబంధించిన లింక్స్ అనే నేను కంపల్సరీ ఇస్తాను ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ విడియోస్ చూడొచ్చు ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద దాని ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది అని నేమ్ పైన క్లిక్ చేయండి మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్లేలిస్ట్ని సెలక్షన్ చేసుకోండి నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్గా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయబడి ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేస్తే మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అని సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్